फाइनली मन इंडिया लो मरो हाई बजट मूवी 500 क्रोर्स बजट मूवी अयिन आदिपुरुष मूवी की संबंधी टीजर अयिते रिलीज अयिपोयिंदी। इंका चूद्दाम, नेनु चाला अंटे एक्साइटिंग गा उन्नानु दीनि चूडडानिकि। वाव, लेट्स डू इट, स्टार्ट इट। हो ओके, क्वालिटी న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం। అరే విఎఫ్ఎక్స్ ఏమొంద అట్లంది, అరే ఫైట్ అంటే కొల్ పట్టిలా ఉంది। వస్తున్నా అధర్మ విధ్వంసం విఎఫ్ఎక్స్ నిజంగా చాలా అంటే చాలా తక్కువ అయ్యింది। 500 క్రోర్స్ ఎక్కడ పెట్టారు నాకైతే అర్థం కాలేదు, కానీ ఇది ఇనిషియల్ స్టేజ్ టీజర్ కాబట్టి సో మనకి విఎఫ్ఎక్స్ అంతగా కొంచెం తక్కువ చూపించి ఉండవచ్చు। ఇంకా మనకి కొంచెం దూరం వెళ్ళే కొద్దీ, అంటే కొంచెం మూవీ రిలీజ్ అయ్యే దగ్గరకు వచ్చే లోపలి మనకి కొంచెం విఎఫ్ఎక్స్లో బెటర్ కనబడవచ్చు అనుకుంటున్నాను। ఎందుకంటే మళ్ళీ ఇంత చెండలమైన విఎఫ్ఎక్స్ని నేను ఏ మూవీలో చూడలేదు, నిజంగా చూడలేదు అసలుకి। అంటే మనకి ఒక గేమ్ లాగైతే నాకు అనిపించింది, ఇంకా అది గ్రీన్ స్క్రీన్ పెట్టి నాకైతే అనిపించింది। విఎఫ్ఎక్స్ అయితే చాలా అంటే చాలా బాగాలేదు। 500 క్రోర్స్ ఎక్కడ పెట్టారో అర్థం కాలేదు। దీనికన్నా మన బ్రహ్మాస్త్ర మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ కొంచెం బెటర్గా అయితే ఉన్నాయి। మళ్ళీ ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ 500 క్రోర్స్ ఎక్కడ పెట్టారు నిజంగా, కానీ ఇది ఇనిషియల్ టీజర్ కాబట్టి కొంచెం అలాగా మనకు అనిపిస్తుంది। ఇంకా మనకి ఫ్యూచర్లో లేకపోతే విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఇంకా బాగా పనిచేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వచ్చు, చూద్దాం ఎలా ఉంటుందో అవుట్పుట్ ఫైనలీ। ఇంకా ఈ టీజర్ని చూసిన తర్వాత మనకి కొన్ని విషయాలు అయితే క్లియర్ అయ్యాయి, మనకి ఏ అధ్యాయం మీద బేస్ అయి ఉండబోతుంది, గేమ్ మీద బేస్ అయి ఉండబోతుంది రామాయణంలోని। సో చూద్దాం ఎలా ఉంటుందో। నేనైతే విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది, టీజర్ ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది। ఇందులో మనకి ఏం చూపించబోతున్నారు దాన్ని మనకి టీజ్ అయితే చేశారు అంతే। విఎఫ్ఎక్స్ పోయిందనుకోండి, నిజంగా విఎఫ్ఎక్స్ చాలా డిసప్పాయింట్ చేసింది। మళ్ళీ ఆ విఎఫ్ఎక్స్ నాకైతే నచ్చలేదు। ఇంకా బ్రహ్మాస్త్రం వచ్చిన విఎఫ్ఎక్స్ యావరేజ్ అనుకుంటే, దానికి సంబంధించి బిలో యావరేజ్ కన్నా తక్కువగా అయితే నాకైతే అనిపించింది అసలుకి। ఏం విఎఫ్ఎక్స్ 500 క్రోర్స్ ఎక్కడ పెట్టారు దీంట్లో? కానీ కొంచెం హోప్ అయితే ఉంది ఎలా ఉంటుందో చూద్దాం, నాకైతే కొంచెం హోప్ ఉంది। మనకి ఇది ఐమాక్స్ 3D లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం హోప్ ఉంది లోపల నుండి, మంచిగా వీళ్ళు మంచి పని చేస్తారు అని। కానీ మూవీ స్టోరీ మొత్తం మనకి దాని మీద ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తారో చూడాలి మరి। విఎఫ్ఎక్స్ నాకు చాలా డిసప్పాయింట్ చేసింది నిజంగా, విఎఫ్ఎక్స్ చాలా ఏం చేయాలని అర్థం కాలేదు। ఇంకా మీకు ఈ టీజర్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించే కింద కామెంట్ చేసి తప్పకుండా చేయండి। ఇంకా ఈ మూవీ బడ్జెట్ టోటల్గా 500 క్రోర్స్, ఇంకా ఇందులో వచ్చి మన ప్రభాస్ గారు అయితే ఉంటున్నారు। నాకైతే స్టోరీ మీద అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంకా టీజర్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు। ఇక్కడ మెయిన్ అట్రాక్ట్ చేసేది విఎఫ్ఎక్స్, ఆ విఎఫ్ఎక్స్లోనే చాలా అంటే చాలా లోపాలు అయితే ఉన్నాయి, దాన్ని వాళ్ళు ఎలా రికవర్ చేస్తారో చూడాలి మరి।
ఇంకా ఈ టీజర్ని చూసిన తర్వాత మీ ఒపీనియన్స్, ఇంకా ఈ టీజర్ చూసి మీ రియాక్షన్ ఏదో మీరు రికార్డ్ చేసేనా నాకు టూ ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయవచ్చు, నేను అక్కడ రీస్టోరీ అయితే చేసేస్తాను. సో అక్కడ నేను ట్యాగ్ చేయండి, లేక కామెంట్లో తప్పనిసరి చేయండి. సో నా గైస్ ఇంకా అలాగే ఈ మూవీ మీద ఒక సపరేట్ వీడియో అయితే రాబోతున్నాయి, కొన్ని సపరేట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కామెంట్ చేసేయండి. సరే గైస్ బాయ్.